కొత్త ఏడాది వేళ ఉద్యోగులను తీసివేసేందుకు రంగం సిద్ధం చేశాయి టెక్ దిగ్గజాలు. గూగుల్, అమెజాన్ ఉద్యోగులపై లేఆఫ్స్ బాంబు పేల్చాయి. 2023లో పనితీరు సరిగ్గా లేని కారణంగా 6% ఉద్యోగుల్ని గూగుల్ ఫైర్ చేయనున్నట్లు సమాచారం. గూగుల్ బాటలో అమెజాన్ సైతం లేఆఫ్స్కు తెరతీసింది. గూగుల్లో దాదాపుగా 10,000 మంది పేలవమైన ఉద్యోగులు ఉన్నారని గుర్తించినట్లు తెలుస్తోంది. 22% మంది ఉద్యోగులు పనితీరు బాగుండగా మరికొంతమంది ఉద్యోగులు సంస్థ తెచ్చిన కొత్త వర్క్ కల్చర్లో విధానపరమైన సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారని ఉద్యోగులతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది గూగుల్. గూగుల్ నిర్వహించిన ఉద్యోగుల మీటింగ్లో లేఆఫ్స్పై ప్రకటన వస్తుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా సీఈఓ సుందర్ పిచాయ్ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. టెక్ దిగ్గజాల ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఉద్యోగులను ఎందుకు కంపెనీలు తొలగిస్తున్నాయి, గూగుల్ ఏం చెప్తోంది? సిద్ధేశ్వర్, అంటే లాస్ట్ ఇయర్, అంటే ఇయర్ 2022 ఎండ్ లో సెకండ్ హాఫ్ లో చూసుకుంటే భారీ స్థాయిలో కరోనా తర్వాత చాలా మంది లేఆఫ్స్ ప్రకటించడం జరిగింది. కరోనా టైంలో ఎక్కువ మంది ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసం వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులను కంపెనీలు ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో అది కొంత ఇప్పుడు మళ్ళీ కరోనా తర్వాత ప్రాజెక్టులు రాకపోవడం అనేది కొంత కంపెనీల మీద ఇంపాక్ట్ పడితే, ఇంకో కొన్ని కంపెనీలు ఏంటంటే రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ఎవ్రీ ఇయర్ 2-3% ఆఫ్ ఎంప్లాయీని తొలగించడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇది కూడా ఒక రీజన్ గా ఉంది. ప్రతి కొంతమంది మూన్ లైట్ కాన్సెప్ట్ తో ఓకే ఒక కంపెనీ నుంచి, అంటే ఒక్కొక్కరు రెండు కంపెనీలో పనిచేస్తుండడం కూడా కొంత ఐటీ కంపెనీలు ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఇటు గూగుల్ కూడా మేజర్ కీలక నిర్ణయం తీసుకుంది. మూన్ లైట్ అనేటువంటి కాన్సెప్ట్ ని వ్యతిరేకిస్తున్నటువంటి గూగుల్ ఆల్మోస్ట్ 2-3% ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మూన్ లైట్ కాన్సెప్ట్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్నట్టు గుర్తించింది. వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తాం. ఇంకొక వైపు ఎక్కువ మంది టెక్నాలజీ అప్గ్రేడేషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేసుకోలేకపోతున్నటువంటి నేపథ్యంతో కొంతమందిని తొలగిస్తుంది. ఇంకొంత 1% వరకు సో కాస్ట్ కంట్రోల్ లో భాగంగా కొంతమంది తెలుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో 10,000 మందిని అంటే ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ తో అందరు ఎంప్లాయీస్ తోటి అన్ని సెంటర్లు, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్ల ఉద్యోగులతో అసోసియేషన్ వాళ్ళతోటి సంప్రదింపులు జరిపింది. దాంట్లో ఓవరాల్ గా 6% ఆఫ్ గూగుల్ ఎంప్లాయీస్ ని తొలగిస్తుంది. సో దాంట్లో 22% మాత్రమే కొంత అప్డేట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక నివేదికను కూడా గూగుల్ ప్రకటించడం జరిగింది. ఇంకా మరొక వైపు అమెజాన్ కూడా దాదాపుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల్లో 20,000 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కామర్స్ రిటైల్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించినట్టుగా ఈ ఏడాది ప్రకటించింది. ఇప్పుడు కొత్త ఏడాదిలో కూడా ఆ ఉద్యోగుల కొనసాగింపు అనేది కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా కొంతమేర ఉద్యోగులను తొలగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. సో 2023లో ఎంతమంది ఉద్యోగులు తీసేస్తారో అంతకు రెట్టింపు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ట్అప్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరుగుతుంది కాబట్టి చాలా మంది ఉద్యోగం తీసుకుంటాము. ఇది నార్మల్ రెగ్యులర్ గా జరిగేటువంటి లేఆఫ్స్ లో భాగమే అని మరికొన్ని కంపెనీలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బట్ ఓవరాల్ గా అయితే మేజర్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగం తొలగించడం అనేది మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది సిద్ధేశ్వర్. ఓకే రాజ్ కుమార్.